ఇక్కడ ఇదొక్కటి చూద్దాం ఏది నిజం రోడ్లపై గుంతల రామోజీ కళ్లకు గంతల వీటిని రోడ్లంటారా అంటూ నెలవెల్లా విషయం చిమ్మిన ఈనాడు రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ నాటికి అధ్వానంగా మారిన పదమూడు వేల ఎనిమిది వందల కిలోమీటర్ల రోడ్లు ఎన్నికలకు నెల ముందు జీవో ఇచ్చి హడావుడి చేసిన బాబు తర్వాత బ్యాంకు రుణము లేదు ఒక కిలోమీటరు వేయలేదు మూడేళ్లుగా పరిస్థితిని చక్కదిద్దుతూ వస్తున్న ప్రభుత్వ సర్కార్ ప్రభు ప్రస్తుత రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బతిన్న రోడ్లు తొమ్మిది వేల నూట ఇరవై రెండు కిలోమీటర్లు వైఎస్ జగన్ హయాంలో మూడేళ్లలో గ్రామాల్లో మూడు వేల ఏడు వందల ఐదు కిలోమీటర్ల కొత్త రోడ్లు పూర్తి మిగిలిన రోడ్ల మరమ్మతుల కోసం ఒక వెయ్యి డెబ్బై రెండు కోట్లు మంజూరు ఈ మేరకు ఇటీవలే జీవో టెండర్ల ప్రక్రియ ప్రారంభం ఈ వాస్తవాలను ముసిగేసి విషం కక్కిన రామోజీరావు ఈ మరి ఈ లెక్కలు బాగానే ఇచ్చారు ఫోర్త్ పేజీలో కూడా డీటెయిల్ ఇచ్చే ఉంటారు చూద్దాం మరి ఈనాడు నిన్న చాలా మనం చదివాం అతుకుల గతుకుల అతుకుల గతుకులు అని చెప్పేసి రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై ప్రత్యేక కథనాన్ని ఈనాడు ప్రచురించింది దాన్ని మనం డీటెయిల్గా చేశాం అయితే దానికి కౌంటర్గా సమాధానం చెప్తూ ఈరోజు ఈయన ప్రజలకు కాదు కదా సమాధానం చెప్పేది ఈ జగన్ ప్రజలకి సమాధానం చెప్పరు కేవలం పేపర్లకి పేపర్లు సమాధానం చెప్పుకుంటే ఇప్పుడు రామోజీ రాశాడు కాబట్టి రామోజీకి కౌంటర్ ఇవ్వాలి ఇక్కడ ప్రతిపక్షాలకు మాత్రమే మన జవాబుదారి ప్రజలకి కాదు ఇక్కడ రాశారనమాట రోడ్లపై గుంతలా రామోజీ కళ్లకు గంతలా అని చెప్పేసి ఇక్కడ ఏంటి మొత్తం ఆయన నిన్న గతుకుల ఫోటోలు వేశాడు ఈనాడులో ఈయన మొత్తం నీట్గా ఉన్న ఫోటోలు వేశాడు చూడాలి మరి మీరు చూడండి ఎంత క్లియర్గా మరి నిన్న ఈనాడు రాసిన ఫోటోలు మార్ఫింగా గ్రాఫిక్సా మరి ఇవి గ్రాఫిక్సా చూడండి ఒకసారి చూపించండి ఫోటోలు ఇవి నాడు అట నేడు అట ఈ వాస్తవాలకు ముసుగేసి విషంగాక్కిన రామోజీరావు అబద్ధాలు అజ్ఞానం అసూయతో కథనాన్ని వార్చిన ఈనాడు ఇక్కడ నాడు నేడు పేరుతో అద్భుతమైన రోడ్లు చూపిస్తూ నిన్నటి వార్తకి ఈయన కిలోమీటర్లతో సహా ఎన్ని వేల కిలోమీటర్లు రోడ్లు ఎంత బాగున్నాయి ఎన్ని వీళ్ళు వేశారని చెప్పేసి పిక్చర్లతో సహా నాడు నేడు అనుకుంటూ ఆయా ప్రాంతాల్లో అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లె నుంచి రామపురం రోడ్ అట నాడు నేడు ఇక్కడ ఉమ్మడి విశాఖ జిల్లాలో రాజామట పార్వతీపురం మన్యమట ఇలాగా ఇక్కడ నాడు నేడు నా నాడేమో గుంతలు నేడేమో బాగుంది ఇవన్నీ మరి ఈనాడు ఈ విషయాన్ని దాచి నాడు ఉన్న రోడ్లలో మాత్రం గతుకులు కనపడుతున్నాయి నేడు లేవు మరి సాక్షి రాసిన ప్రకారం ఇక్కడ గతుకులు ఉన్నాయి ఇక్కడ లేవు ప్రకాశం జిల్లాలో ఇక్కడ కోనసీమలో కూడా అదే పరిస్థితి మంచి రోడ్డు వచ్చేసింది ఇక్కడేమో రోడ్డు లేదు కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరు నిజం రాశారు ఎవరు ఫోటోలు గ్రాఫిక్స్ వేసుకున్నారు అంటే ఏది నిజం ఏది అబద్ధం ఇది ఎవరిని అడగాలంటే ఆ ప్రాంతంలో ఇప్పుడు ఆ రోడ్డు మీద పోయే వాళ్ళనో అక్కడ వాహనాలు నడిపే వాళ్ళనో ఆయా ప్రాంతాల్లోకి వెళ్ళి సాక్షి కూడా అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ ఉన్న మరి ఈనాడు కొత్త క్షేత్రస్థాయిలో కమిటీ వేసి పరిశీలించి వారి రిపోర్ట్ని తీసుకొచ్చి డీటెయిల్తో సహా ఇచ్చింది మరి వీళ్ళు కూడా అలాగే ఇచ్చుంటే ఇంకా బాగుండేది సో మరి ఏది నిజం ఏది గ్రాఫిక్స్ తేల్చుకోలేని పరిస్థితి సో వీళ్ళు ప్రజలకి జవాబుదారీ కాకుండా పేపర్లకి పేపర్లు సమాధానాలు చెప్పుకుంటూ